టీ ట్వంటీ ప్రపంచ కప్ సెమీస్ లోనే వెనుదిరిగిన టీమిండియా రేపటి నుంచి న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి శాంసన్ అయ్యర్ ఇషాన్ హుడా లాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకున్నారు భారత్ న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది నవంబర్ పద్దెనిమిదిన వెలింగ్టన్ వేదికగా తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ట్వంటీ జట్టుకు హార్దిక్ పాండ్యా గా రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు వన్ శిఖర్ ధావన్ గా ఉంటాడు వన్డే సిరీస్ ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానుంది ఇషాన్ కిషన్ శుభమన్ గిల్ దీపక్ హుడా సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ సంజు శాంసన్ లాంటి ప్లేయర్లతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది యువ బౌలర్లు ఉమ్రాన్ మలిక్ కులదీప్ సేన్ కు అవకాశం దక్కింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ కు విశ్రాంతినిచ్చారు ఈ సిరీస్ కు ముందు టీమిండియా వెట్రన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది ఈ సిరీస్ మరో నాలుగు వికెట్లు భూవి సాధిస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో టీ ట్వంటీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలుస్తాడు ఈ ఏడాదిలో ఇప్పటివరకు ముప్పై ఆరు మ్యాచ్లు ఆడి ముప్పై వికెట్లు సాధించాడు ఈ సిరీస్లో పదకొండు వికెట్లు భువి సాధిస్తే టీ ట్వంటీలో వంద వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా రికార్డులకెక్కుతాడు